ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మగొట్టారు. కానీ హైదరాబాద్ నుంచి నేరుగా తమిళనాడు వెళ్లిన మోదీకి ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సాదర స్వాగతం పలికారు. అయితే స్టాలిన్ కూడా మోదీ సర్కారుపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు, అంశాల వారీగా ఏకిపారేస్తున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు సీఎం స్టాలిన్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు గవర్నర్ తమిళిసైకి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ నడుస్తోందో, అక్కడ తమిళనాడులో గవర్నర్ ఆర్ఎస్ రవి రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాన్ని కొయ్యగానే మారారు. అనేక బిల్లుల విషయంలో కొర్రీలు పెట్టారు. గవర్నరుపై ఆందోళనకు కూడా అధికార పార్టీ డిఎంకే దిగింది. బడ్జెట్ సమావేశానికి గవర్నర్ను ఆహ్వానించింది. తాము చెప్పని విషయాలను గవర్నర్ ప్రసంగంలో వచ్చేసరికి వాకౌట్ చేసింది. లేటెస్ట్గా తమిళ ప్రజలు చేసిన స్టెరిలైట్ వ్యతిరేక నిరసనలకు విదేశీ నిధులు అందాయంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇరువురి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఇవేమీ పట్టించుకోకుండా మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చేశారు స్టాలిన్. అంతేకాదు, స్టాలిన్ నాయకత్వం వహిస్తున్న డిఎంకే కాంగ్రెస్తో కలిసి నడుస్తోంది. సీఎం స్టాలిన్ కూడా ప్రత్యక్షంగా ఎన్నోసార్లు మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడినప్పుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ డిఎంకే మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్లో నడుస్తుందో చెప్పడానికి ఉదాహరణ. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు సీఎం స్టాలిన్ సంశయించలేదు. ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ముఖం చాటయ్యగా స్టాలిన్ మాత్రం తన క్యాబినెట్తో కలిసి వెళ్లి మరీ స్వాగతం పలికారు. దీంతో కేసీఆర్ వైఖరిపై విమర్శలు మరింత పెరిగాయి. స్టాలిన్కు లేని ఇబ్బంది కేసీఆర్కు ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి.